ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి వేదికపై ఆసీనులైనటువంటి డాక్టర్ శివ గారు, పెద్దల రాజు గారు, కోటేశ్వరరావు గారు, మరి టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి మిత్రులకు అందరికీ, ఈరోజు భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని యావత్తు భారతదేశ ప్రజలు మనము నిర్వహిస్తున్న సందర్భంలో స్నేహ టీవీ ఛానల్ ఆఫీస్లో ఈరోజు ఈ కార్యక్రమం మీరు తప్పనిసరిగా రావాలని చెప్పి మరి మిత్రులు డాక్టర్ శివ గారు, మరి నన్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి మిత్రులు రాజేందర్ గారు, రిటైర్డ్ జనరల్ మేనేజర్ NTPC, మిగతా మిత్రులకు అందరూ కూడా నేను మొదటిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక మంచి అవకాశం, మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం వచ్చింది. ప్రతి సంవత్సరము ఇండియన్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో ప్రధానమంత్రి ఎర్రకోట పైన, తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోల్కొండ కోటపై నుండి మాట్లాడే విషయాలన్నీ కూడా మీ లాంటి టీవీ ఛానల్స్ ద్వారా, పత్రికల ద్వారా దేశ ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నాం. ఈ మళ్ళీ వచ్చే స్వాతంత్ర దినోత్సవం వచ్చేసరికి నేటి యువతరానికి, ముఖ్యంగా యంగ్స్టర్స్కి మరి మన చాలా విషయాలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప మహనీయుడు, నాకు ఇప్పుడే తెలిసింది. వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ఒక మంచి టీవీ ఛానల్ని తీసుకొస్తున్నారని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి వెళ్ళి అసలు ఈ దేశ ప్రజలకి ఎంత చెప్పాలో అంత చెప్పలేదు ఈ దేశం. వారిని ఒక పిహెచ్డీ లాలో చేశారని చెప్పారు, చాలా పత్రికలు రాస్తాయి, పేపర్లు రాస్తాయి. దానికంటే గొప్ప ఆర్థికవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక లీగల్ యూమినరీ, నో డౌట్, బట్ హీఈస్ మోర్ ఎకనామిస్ట్. వారు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయం పట ఆర్థికవేత్తగా పిహెచ్డీ సందర్భం, అవన్నీ కూడా కొంతవరకే ఇన్ఫర్మేషన్, అది మిస్ఇన్ఫర్మేషన్ కాదు, కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అది పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. రేపు తప్పనిసరిగా మీ నాయకత్వాన, మరి మీ అందరి నాయకత్వాన మంచి ఛానల్ వస్తున్న సందర్భంలో చాలా సంతోషం వేసింది. అవన్నీ విషయాలు కూడా మీరు ఈ దేశ ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలకి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.